హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ వుడ్స్ ఛానల్. ఈరోజు మనము పైనాపిల్ ప్రిజర్వ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పైనాపిల్తో చాలా రకాల డిషెస్ చేస్తుంటాం మనము. పైనాపిల్ గొజ్జు కానీ, లేదంటే పైనాపిల్ సిరా, పైనాపిల్ హల్వా, అలాగే ఈ పైనాపిల్తో ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు. వీటిని మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేయొచ్చు, అలాగే తినొచ్చు కూడా, తినడానికి కూడా బాగుంటాయి. మనం సిరా చేసినప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎక్కడ యూట్యూబ్లో ఎక్కడా లేదు, చూడండి, తప్పకుండా యూజ్ అవుతుంది. పిల్లలు వీటికి ముళ్ళుంటాయి కదా, ఇక్కడ ముళ్ళుంటాయి కాబట్టి తినడానికి ఇలాగే ఇష్టపడరు. మీరు ఇలా ప్రిజర్వ్ చేశారంటే షుగర్ సిరప్లో, చిన్నపిల్లలు కూడా ఈజీగా దీన్ని ఇష్టంగా తింటారు. చూడండి, ఇప్పుడు మనము దీనికోసం ఏం చేయాలంటే వీటిని ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. మనమే చేసుకోవచ్చు, లేదంటే మీరు కట్ చేసిన పీసెస్ దొరుకుతాయి కదా, మీరు ఎదురుగా ఉండి కట్ చేయించి తెచ్చుకోండి. చూడండి, ఇలా ఫ్రెష్గా ఉండాలి. మంచిగా పండైన పైనాపిల్స్ని తీసుకోండి, స్మెల్ వస్తుంటాయి కదా అలాంటివి తీసుకోవాలి. కచ్చావి తీసుకోకూడదు, దాంట్లో స్మెల్ రాదు, మనకి బాగుండదు. ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో ఏమాత్రం తడి ఉండకూడదు, తడి లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వీటిని మనము ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ వెళ్దాము. ఇవి మనకి 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి. మంచిగా చేసుకున్నారంటే, తడి లేకుండా చేసుకుంటే 1 ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇవి మనకి మార్కెట్లో కూడా పైనాపిల్ టిన్స్ అని దొరుకుతాయి, ప్రిజర్వ్ చేసినవి. అవి మనకి చాలా కాస్ట్లీ పడతాయి, కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఈజీగా చాలా తక్కువ రేట్లోనే అవుతుంది. ఇప్పుడు మనము 3 స్లైసెస్ పెట్టాం కదా, ఇప్పుడు దీనిపైన మనము షుగర్ వేసుకోవాలి. ఇలా ఒక 1 లేయర్ షుగర్ వేసుకోవాలి. దీనిపై మళ్ళీ మనము స్లైసెస్ పెట్టుకోవాలి. ఇలా లేయర్స్ లేయర్స్గా ఒకదానిపై ఒకటి పెట్టుకుంటూ మళ్ళీ చక్కెర వేసుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు దీనిపై మళ్ళీ చక్కెర వేసుకుందాము. దీనికి చక్కెర ఇంత క్వాంటిటీనే తీసుకోవాలి అని ఉండదు, అంటే మన పైనాపిల్ స్వీట్నెస్ని బట్టి తీసుకోవాలి. పైనాపిల్ ఎక్కువ స్వీట్గా ఉంటే కొంచెం చక్కెర తక్కువగా తీసుకున్నా పర్వాలేదు. చూడండి, ఇప్పుడు ఇంకొక రౌండ్ మళ్ళీ పెట్టుకోవాలి. ఇలా ఒకదానిపై ఒకటి మొత్తం పెట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత షుగర్ వేసుకుంటూ వెళ్ళాలి, మొత్తం అలా పెట్టేయాలి. చూడండి, ఇలా పెట్టుకొని ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని పీసెస్ ఉంటే అన్నీ పెట్టేసుకోండి. నేను ఇక్కడ 4 పైనాపిల్స్ తీసుకున్నాను. చూడండి, అప్రాక్సిమేట్గా ఒక 400 గ్రామ్స్ వరకు షుగర్ మనకి పడుతుంది. పైనాపిల్ స్లైసెస్ అన్ని పెట్టుకుని దానిపై ఒక దాని మీద ఒక లేయర్ అలా పెట్టుకొని చక్కెర వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి వేడి పెట్టుకుందాము. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకోవాలి. టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ, లేదంటే గాజు దాంట్లో కూడా వేసుకోవచ్చు. చూడండి, మనం వేసిన చక్కెర అంతా కరిగి పాకం తయారైంది. చూడండి, మనం దీంట్లో ఏమాత్రం వాటర్ యూజ్ చేయలేదు, కానీ మనం వేసిన చక్కెర, ఫ్రెష్ పైనాపిల్ తీసుకున్నాం కాబట్టి రెండు కలిసి మంచిగా పాకం తయారైంది కాబట్టి ఇవి మనకి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 1 ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటాయి. దీనిపై ఏదైనా ప్లాస్టిక్ షీట్ కానీ, లేదంటే ఏదైనా కవర్ చేసి దీన్ని మూత పెట్టి ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు. చూడండి, ఇంత బాగా అయ్యాయి. చూడండి,
ఇలా అవ్వాలి. ఇలా ఉంటే మనకి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కూడా ఏజ్డ్ పర్సన్స్ కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. ఈ ముళ్ళు అనేవి కుచ్చుకోవు. మనము ఈ పైనాపిల్ సిరప్ ఉంటుంది కదా, దీన్ని ఇంట్లో మామూలుగా ప్లెయిన్ కేక్ తయారు చేసిన తర్వాత దీన్ని మనం దానిపైన వేసామంటే మనకి పైనాపిల్ ఫ్లేవర్ అనేది వస్తుంది, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పైనాపిల్ని పీసెస్గా కట్ చేసుకొని మనము రవ కేసరి, పైనాపిల్ రవ కేసరి కూడా ఎప్పుడంటే అప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది. మీకు ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కావాలనుకుంటే నా ఛానల్ని ఎప్పుడు కూడా చూస్తూనే ఉండండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ చేయండి. చూడండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.